భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ త్వరలో క్రికెట్ అకాడమీని ప్రారంభించబోతున్నాడు. మిడిల్ ఎసెక్స్ క్రికెట్తో కలిసి టెండూల్కర్ మిడిల్ ఎసెక్స్ గ్లోబల్ అకాడమీ టీఎంజీఏను ప్రారంభించబోతున్నట్లు సచిన్ బుధవారం తెలిపారు. ఇద్దరి సంయుక్త భాగస్వామ్యంలో రూపొందనున్న ఈ అకాడమీకి టెండూల్కర్ మిడిల్ ఎసెక్స్ గ్లోబల్ క్రికెట్ అకాడమీగా నామకరణం చేశారు. ఈ అకాడమీ ద్వారా 9 నుండి 14 ఏళ్ల వయసులోపు బాలబాలికలకు సచినే స్వయంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు జరగనున్న శిక్షణ కార్యక్రమాలను మొదటి క్రికెట్ క్యాంపులో భాగంగా వచ్చే నెల 6వ తేదీ నుండి లండన్లోని నార్త్ వుడ్లో ఉన్న మర్చెంట్ టైలర్స్ స్కూల్లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత లండన్, ముంబైలకు కూడా దీనిని విస్తరించనున్నారు. మిడిల్ ఎసెక్స్ లోని ప్రొఫెషనల్ కోచ్లు పూర్తి స్థాయి సమగ్ర శిక్షణ కరికులంను రూపొందించారు. క్రికెట్ కు సంబంధించి చాలా అంశాల్లో మాస్టరే నేరుగా శిక్షణ ఇవ్వనున్నారు. అథ్లెట్ గా ఎదగడం, క్రీడా సైకాలజీ, వ్యూహాలు రూపొందించడం, సాంకేతిక అంశాలపై ఇందులో శిక్షణ ఉంటుంది. నైపుణ్యాన్ని వెతికి పట్టుకునే అంశాలను మా అకాడమీ చూసుకుంటుందని, అనాథ పిల్లల కోసం 100 స్కాలర్షిప్లు కూడా కేటాయించామని టీఎంజీఏ సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మిడిల్ ఎసెక్స్ తో కలిసి కొత్త వెంచర్లో భాగస్వామి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మాస్టర్ బ్లాస్టర్ అన్నారు. మా లక్ష్యం మంచి క్రికెటర్లను తయారు చేయడమే కాదు, భవిష్యత్తులో ప్రపంచానికి మంచి పౌరులను అందించడం కూడా. మా విద్యార్థులకు అత్యుత్తమమైన క్రికెట్ విద్యను అందించడంపైనే మేం దృష్టి పెట్టాం అని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. అయితే మరి సచిన్ ఎలాంటి క్రీడాకారులను అందిస్తారో దేశానికి వేచి చూద్దాం.